హాయ్. సో ప్రెసెంట్ డేస్ లో ఎక్కువ స్మైల్ డిజైనింగ్ అని వింటూ ఉంటున్నాం డాక్టర్. సో స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, ఎవరికి చేస్తారు, ఏమన్నా లిమిటెడ్ పీరియడ్ అలా ఉంటుందంటారా? నై స్మైల్ చూడండి, ఎప్పుడూ కూడా మనం చక్కగా నవ్వితే అందంగా కనిపిస్తుంటే మన కాన్ఫిడెంట్ లెవెల్స్ బాగుంటాయి. కానీ కొంతమంది లైఫ్లో ఎలా అంటే మధ్యలో వాళ్ళ స్మైల్ పాడైపోద్ది, లేదా పుట్టుకతో ఉండే లోపాల వల్ల వాళ్ళు కరెక్ట్గా స్మైల్ ఉండదు. కొంతమందికి తెల్లగా ఉండాల్సిన పళ్ళు ఎల్లో డాట్స్తోని రకరకాలుగా ఉంటుంది. మన ఫ్లోరైడ్ ఏరియాల్లో తీసుకుంటే అందరికీ పసుపచ్చ పళ్ళు ఫార్మేషన్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా పక్క వాళ్ళని చూసి అంత అందంగా మేము నవ్వితే బాగుండు, మాకు అలాంటి స్మైల్ ఉంటే బాగుండు అని అనుకుంటారు. డెఫినెట్గా ఇప్పటివరకు నా దగ్గరకు వచ్చే పేషెంట్లకు కూడా అదే సైకాలజీని నేను చూశాను. అలా పక్క వాళ్ళని చూసి ఎదురోళ్ళని చూసి అనుకోవాల్సిన అవసరం లేదు. అలా మనకు పుట్టుకతో లోపాలున్నా, మధ్యలో ఏ సందర్భాల్లో మన చిరునవ్వు పాడైపోయినా దాన్ని అందంగా మార్చుకునే అవకాశం 100% ఉంది. దీన్నే స్మైల్ డిజైనింగ్ అంటాం. స్మైల్ డిజైనింగ్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంట్, అది టెంపరీ కాదు. స్మైల్ డిజైనింగ్ అనేది ఏ వయసు వాళ్ళన్నా చేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో పెద్దగా మేజర్ సర్జికల్ ప్రొసీజర్స్ ఏముండవు, అంటే మనం కట్ చేయడము అలాంటివి ఏముండవు. మూడోది స్మైల్ డిజైనింగ్ అంటే ఉన్న పళ్ళన్ని పీకేసి కొత్త పళ్ళు ఏవో తీసుకొచ్చి పెట్టరు, మీ పళ్ళనే అందంగా తయారు చేస్తారు. స్మైల్ డిజైనింగ్ అంటే ప్రతి ఒక్కరికి ఏదో మూసపోసినట్టు ఒక రకంగా చేస్తారు అని ఒక మిత్ ఒకటి ఉందండి. స్మైల్ డిజైనింగ్ డిఫరెంట్ యాంగిల్స్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒక్కోసారి స్మైల్ డిజైనింగ్ క్లిప్పులు బేస్ చేయొచ్చు, ఒక్కోసారి ఎలైనర్స్ చేయొచ్చు, ఒకసారి ఇంప్లాంట్స్తో చేయొచ్చు, ఒకసారి వినీర్స్తో చేయొచ్చు, ఒకసారి కంపోజిట్స్తో చేయొచ్చు, ఒకసారి మనం కంప్లీట్ క్రౌన్స్తో చేయొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేము పర్ఫెక్ట్గా డిజైన్ చేయగలము అని కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ని ఇప్పుడు మేము డెలివర్ చేస్తున్నాము. పార్థ డెంటల్ స్మైల్ డిజైనింగ్ని పయోనీర్స్ అని చెప్పొచ్చు. ఎందుకు ఇన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ చేయగలుగుతున్నాము అంటే డెఫినెట్గా టీమ్ వర్క్ అని చెప్పొచ్చు. రెండు పేషెంట్కి అందంగా ఎలా చేయాలో మాకు తెలుసుంది అని కూడా డెఫినెట్, ఎందుకంటే ఎక్కువ నెంబర్ చేశాం కదండి, ఆ ఎక్స్పీరియన్స్తో మేము చక్కగా చేయగలమని చెప్పగలం. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరికైనా కూడా మంచి చిరునవ్వు లేదు, మేము అందంగా నవ్వాలి అనే కోరిక ఎవరున్నా స్మైల్ డిజైనింగ్ని అటెంప్ట్ చేయొచ్చు. తప్పేమీ లేదు, పర్ఫెక్ట్గా చేస్తాము, పర్మనెంట్గా చేస్తాము. మీకు షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, వయసు ఎంత ఉన్నా దీనికి ఎలాంటి లిమిటేషన్స్ లేవు. ఎవరైనా కూడా దీనికి ఎలిజిబుల్ పేషెంట్లే. రైట్, వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్ ధనుంజయ గారు తిరుపతి నుంచి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం. హలో సార్, చెప్పండి ప్లీజ్. మేడం నాకు పక్క పన్ను ఒకటి. హలో. ఓకే సార్, చెప్పండి. పక్క పన్ను ఒకటి రూట్ కెనాల్ చేశాను మేడం. ఓకే. అది మధ్యలో అది క్యాప్ పెట్టుకోకుండా కొన్ని రోజులు అట్లే వదిలేసాను, అది పన్ను ఇరిగిపోయి సదరంగా ఇదైపోయింది. అది ఇప్పుడు ఎట్లా ఏం చేస్తే అది ఎట్లా మేడం, అది మళ్ళా ఇప్పుడు సిగురు వాపు వస్తుంది? ఇప్పుడు మనకి రూట్ కెనాల్ ఎప్పుడు చేస్తామండి, పళ్ళు పుచ్చిపోయినప్పుడు మన పన్నుని మళ్ళీ సేవ్ చేసుకోవడానికి రూట్ కెనాల్ చేస్తాం. రూట్ కెనాల్ చేసినప్పుడు రూట్ కెనాల్లో భాగమే పైన క్యాప్ పెట్టుకోవడం, ఎందుకంటే రూట్ కెనాల్ చేసేది మన పన్ను గట్టిగా చేసుకుని మళ్ళీ నార్మల్గా నమిలి తినటానికి. సో క్యాప్ పెట్టడం వల్ల దానికి ఆ స్ట్రెంత్ అనేది తిరిగి వస్తుంది. క్యాప్ ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఆ పన్ను ముక్కలేపే ఛాన్స్ ఉంటుంది. సార్ మీకు కూడా అదే అయింది సార్, అది లోపల మళ్ళీ పసు వస్తుంది, వాపు వస్తుంది అంటే మీరు ఓపెన్ వదిలేశారు కాబట్టి లోపలికంతా కూడా ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి అక్కడ చిగురు దగ్గర అయి ఉంటుంది. సో దాన్ని అంతా ఫస్ట్ తీయించేయండి. తీసిన తర్వాత మీరు ఇంప్లాంట్ పెట్టుకుని పన్ను పెట్టుకోవచ్చు, లేదా బ్రిడ్జ్ విధానంలోనే పన్ను పెట్టుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, రెండు ఇమ్మీడియట్గా అటెంప్ట్ చేయాలి. మీ నోట్లో ఉండే ఇన్ఫెక్షన్ని నోట్లో పెట్టుకోకూడదు, ఎందుకంటే అది పక్క పళ్ళకి పాకడము, లోపల ఎముకను తినేసి గడ్డలా ఫామ్ అవ్వడము, అదే ఇన్ఫెక్షన్ కడుపులోకి కూడా వెళ్ళడం లాంటి డేంజరస్ కాంప్లికేషన్స్ ఉంటాయి. రెండోది, అది తీసేస్తే వెంటనే మీకు ఇంప్లాంట్తో పన్ను పెట్టుకునే అవకాశం ఉంది, లేదా పక్క పళ్ళ సపోర్ట్తో బ్రిడ్జ్లా పళ్ళు పెట్టుకునే అవకాశం ఉంది. ఈ రెండు విధానాల్లో కూడా మీరు ఫిక్స్డ్ పద్ధతుల్లోనే మీకు పళ్ళు వస్తే నార్మల్గా మీ ముందు న్యాచురల్ టీత్తో ఎలా నమిలి తిన్నారో అలానే పెట్టగలుగుతాము. మూడోది, ముందర పన్ను అంటున్నారు కాబట్టి అందరికీ తెలిసిపోతుందేమో అని భయం ఉంటుంది. తెలియదు సార్, తెలియకుండా న్యాచురల్గా మీరు కూడా గుర్తుపట్టలేనంటూ మీ ముందు మునుపటి పన్ను ఎలా ఉందో అలానే పెట్టే మెటీరియల్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సార్ తిరుపతిలో పెద్ద కాపు లేఅవుట్ దగ్గర పార్థ డెంటల్ ఉంది సార్, పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ బ్రాంచ్ ఉంది. మీరు ఒక్కసారి శ్రమ అనుకోకుండా వెళ్ళి డాక్టర్ గారికి ఒకసారి చూపెట్టుకోండి, వాళ్ళు మీతో కూర్చొని కాసేపు మాట్లాడి మల్టిపుల్ ఆప్షన్స్ చెప్తారు. మీరు ఒకవేళ కన్విన్స్ అయితే 100% ట్రీట్మెంట్ చేయగలుగుతాం. బ్యాక్ అండ్ వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్ రమేష్ గారు సంగారెడ్డి నుంచి. నమస్తే అండి రమేష్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడచ్చు. మేడం చెప్పండి సార్. రమేష్ ప్లీజ్. ఈ పళ్ళ మధ్యలో కొంత గ్యాప్ మేడం, అది ఫిల్ చేయాలంటే ఎట్లా మేడం? పళ్ళ మధ్యన సందులు అనేది జనరలైజ్డ్ ప్రాబ్లం, చాలా మందికి ఉంటుంది. కాకపోతే ఏంటంటే సొల్యూషన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది.
గ్యాప్ చిన్నగా ఉంటే టెంపరీ రెమెడీ ఒక అరగంటలో ఆ గ్యాప్ని ఫిల్ చేయొచ్చు, లేదా మన స్మైల్ డిజైనింగ్ 2 వారాల్లో చేసుకోవచ్చు. లేకపోతే ఈరోజు మనం అలా కూడా కాకుండా అలీనర్స్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. అవి క్లిప్పల్ ట్రీట్మెంటేకి అడ్వాన్స్డ్ వర్షన్. అది పెట్టుకోవడం ద్వారా కేవలం 4 నుంచి 6 నెలల్లో గ్యాప్స్ అనేవి పర్మనెంట్గా క్లోజ్ అయిపోతాయి, ఏమాత్రం పళ్ళని డిస్టర్బ్ చేయకుండానే. ఇన్ని మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. గ్యాప్స్ అనే చిన్న సమస్య మనం క్యారీ చేయడం వల్ల ఏంటంటే మన స్మైల్ చాలా డిఫెక్టివ్ కనపడుతుంది, అంటే మనకున్న వయసు పెద్ద కనపడుతుంటుంది, అంత ఫుడ్ ఇరుక్కుపోయి ఇబ్బంది పడతాము, మూడోది నవ్వేటప్పుడు అందంగా కనిపించాం బై డిఫాల్ట్. సో దీన్ని చిన్న సమస్యని క్యారీ చేసుకుని లైఫ్ అంతా స్పాయిల్ చేసుకునే కన్నా ట్రీట్మెంట్ చేసుకోవడం సులువు. సార్ స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు 0404142000. మీరు ఒకసారి శ్రమ అనుకోకుండా దగ్గరగా ఉండే బ్రాంచ్కి వచ్చి మాట్లాడండి, లేదా డిజిటల్ కన్సల్టేషన్లో మాట్లాడచ్చు. మాకు పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ 126 బ్రాంచెస్లో కూడా పూర్తిగా ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తున్నారు. అంటే ఇలాంటి డౌట్స్ ఎవరికన్నా ఉంటే ఇప్పుడు కాల్ చేసి మాతో మాట్లాడడానికి ఇప్పుడు ఒక 20 నిమిషాలే అందుబాటులో ఉంటాం. అలా కాకుండా ప్రతి డాక్టర్ కూడా మీకు అన్ని బ్రాంచెస్లో ఫ్రీగా మాట్లాడతారు, మీరు మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు, మీకు డిఫరెంట్ ఆప్షన్స్ చూపిస్తారు. అందులో గ్యాప్స్ బిట్వీన్ టీత్ అనేది చాలా సింపుల్ ప్రాబ్లం, అది చాలా సులువుగా కరెక్ట్ అయిపోతుంది, ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. ఒకసారి మీరు శ్రమ అనుకోకుండా రండి, మేము 100% సొల్యూషన్ చూపిస్తాను. రైట్, వీ హావ్ వన్ మోర్ కాలర్ హుస్సేన్ గారు కర్నూలు నుంచి. నమస్తే అండి హుస్సేన్ గారు, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో మేడం. సార్ చెప్పండి సార్ ప్లీజ్. అదే మేడం, మా పాపకి 2 దంతాలు ముంచుకున్నాయి మేడం. ఎంత వయసు మీ పాపకి? పాపకి 18 ఉంటుంది మేడం. రైట్. పళ్ళు పుచ్చిపోకుండా ఉండాలి. పుచ్చిపోతున్నాయి అంటే మనం సరిగా బ్రష్ చేయట్లేదు అనేది చాలా ఇంపార్టెంట్. 2 పూట్ల బ్రష్ చేయండి, చాలా వరకు పళ్ళు పుచ్చిపోవడాన్ని చిగుళ్ళ జబ్బుల్ని మనం అవాయిడ్ చేయొచ్చు. పళ్ళు పుచ్చిపోయినా పళ్ళు తీయాల్సిన అవసరం లేదు, అక్కడ ఫిల్లింగ్ అనేది పెడితే సరిపోతుంది, లేదా రూట్ కెనాల్ చేసే క్యాప్ వేస్తే మన పర్మనెంట్ పళ్ళు సేవ్ అయిపోతాయి. కర్నూలు నుంచి మాట్లాడుతున్నారు, కర్నూలులో బ్రాంచ్ ఉంది సార్, ఒక్కసారి వెళ్ళండి మీరు. అక్కడికి వెళ్తే వెంటనే పాపను తీసుకుని వెళ్ళారనుకోండి, చిన్నగా పైపైనే పన్ను పుచ్చిపోతుంటే ఒక అరగంటలో ట్రీట్మెంట్ చేసి పంపించేస్తారు, లేదా రూట్ కెనాల్ చేయాల్సి ఉందా 1 or 2 sittings అంతే, అంతకు మించి ఏం పట్టదు. సో పుచ్చిపోయిన పళ్ళు అనేది చిన్న సమస్య, మనం కావాలని అశ్రద్ధ చేస్తే అది మేజర్ సమస్యగా మారిపోతుంది. చిన్న రంధ్రం అంటే నల్ల మచ్చగా స్టార్ట్ అవుతుంది, దాన్ని మనం సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్ల ఏమొద్ది, పక్క పళ్ళు, ఆ పక్క పళ్ళు, పై పళ్ళు, కింద పళ్ళు అన్నీ నల్లగా మారిపోయి ఒక పాయింట్లో ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంటాయి. అలా కాకుండా ఒక్క పన్నులో ఒక మచ్చ పడినప్పుడు, లేదా గుంతపడి ఆహారం ఇరుక్కుతున్నప్పుడు మీరు రాగలిగితే మన పన్ను సేవ్ అవుతుంది, రెండోది మన పన్ను దగ్గర నుంచి ఇన్ఫెక్షన్ మిగతా పళ్ళకి పాకకుండా మనం ఆపచ్చు. ట్రీట్మెంట్ సూపర్గా ఉన్నాయి, మన సొంత టీత్ని తీసేయకుండా సేవ్ చేసుకునే ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇదివరకులాగా ఊరికే తిరగాల్సిన పని కూడా లేదు, 1 or 2 sittings ట్రీట్మెంట్ పూర్తయిపోతుంది. కంఫర్టబుల్గా మన సొంత పన్నుతోనే మళ్ళీ మనం తినే అవకాశం ఉంది. కానీ అశ్రద్ధ చేస్తే కనుక, ఇప్పుడు వస్తున్నారు బ్రాంచ్కి చాలామంది 6 పళ్ళు పుచ్చిపళ్ళు రూట్ కెనాల్స్ చేయించుకోవడానికి, 4 పళ్ళు పుచ్చిపోయిన పళ్ళు రూట్ కెనాల్స్ చేయించుకోవడానికి, కొంతమందికి రూట్ కెనాల్ చేయడానికి కూడా వీలు లేకుండా అన్నీ తీసేసి ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకోవడానికి వస్తున్నారు. అలాగనే మీరు ముందే రాగలిగితే మీ పన్నుని మీరు సేవ్ చేసుకోవచ్చు. రైట్, వి హావ్ వన్ మోర్ కాలర్ నారాయణ గారు వైజాగ్ నుంచి. నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి సార్ ప్లీజ్. మేడం అంటే నాకు ఒక పన్ను ఊడిపోయింది, ఒక పన్ను సగం ఇరిగిపోయింది మేడం. ఓకే, పరిష్కారం ఎలాగైనా కాల్ చేసాను మేడం, టీవీలో మీ యాడ్ కాల్ చేసి. థ్యాంక్ యూ సో మచ్ సార్. పన్ను ఊడిపోయినా విరిగిపోయినా మళ్ళీ పెట్టేసుకోవచ్చు సార్, అది పెద్ద మేజర్ ఇష్యూ అయిన కాదు. అయితే ఇంప్లాంట్ విధానంలో పెట్టుకోవచ్చు, లేదా ముందు పన్ను వెనక పన్ను సపోర్ట్గా తీసి బ్రిడ్జ్ విధానాలు పెట్టుకోవచ్చు. ఈ 2 ఆప్షన్స్ కూడా మనకి ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు వస్తాయి, అంటే తీయడం, పెట్టడం, కడగడం, మీరు తినడానికి వీలు ఉంటుందా మనం పెట్టే ఫిక్స్డ్ పళ్ళు, ఇలాంటి డౌట్స్ అన్నీ ఉంటాయి అందరికీ. అలా ఏమీ అవసరం లేదు. ఏదైతే పన్ను పోయింది అని మళ్ళీ పన్ను పెట్టుకుంటామో మనం ఆర్టిఫిషియల్గా ఫిక్స్డ్ పద్ధతుల్లో, అది నార్మల్గా తినడానికి, మాట్లాడటానికి, అందంగా కనిపించడానికి పూర్తిగా ఉపయోగపడతాయి. కాకపోతే ఏంటంటే అలా పళ్ళు విరిగిపోతున్నాయి, ఊడిపోతున్నాయి అంటే అసలు ఎందుకు జరుగుతుంది అనేది ఒక ఫస్ట్ క్వశ్చన్ వేసుకోండి. అలా జరగడానికి డెఫినెట్గా ఇన్ఫెక్షన్సే కారణం అవుతాయి. అలా ఏదైనా ఇన్ఫెక్షన్ మీ నోట్లో ఉంటే కనుక ఫస్ట్ ఇన్ఫెక్షన్ మొత్తం నయం చేసుకుని తర్వాత పళ్ళు పెట్టించుకోండి. దీనివల్ల జరిగే మంచి ఏంటంటే మిగతా పళ్ళు ఊడిపోకుండా, మిగతా పళ్ళు ఇన్ఫెక్ట్ అవ్వకుండా అవుతుంది. విశాఖపట్నంలో 8 పైగా బ్రాంచెస్ ఉన్నాయి సార్, మీరు ఒకసారి వెళ్ళి చూపించుకోండి. ఎలాగో ఫ్రీ కన్సల్టేషన్ మొత్తం 126 బ్రాంచెస్లో కూడా, మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయితే డెఫినెట్గా వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ హైదరాబాద్లో 55 ఉన్నాయి, బెంగళూరులో 25 ఉన్నాయి,
చెన్నైలో మూడు ఉన్నాయి. అలాగే ప్రతి డిస్టిక్ట్ లో టౌన్ లో ఏపీ తెలంగాణలో మీకు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. సో అన్నిట్లో కూడా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అన్నిట్లో కూడా చక్కగా చేయగలుగుతున్నారు. సో ఎక్కడైనా కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసే శక్తి అయితే డెఫినెట్ గా పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ కు ఉంది. దేనివల్ల అలా చేయగలుగుతున్నామో, ఒకటి మేజర్ కేసెస్ ని మేము హ్యాండిల్ చేయడం, రెండు మాక్సిమం ఫెయిల్ అయిపోయిన కేసెస్ మా దగ్గరికి వస్తే వాటిని సక్సెస్ చేసే ప్రయత్నంలో ఎక్కువ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి వాటిని సక్సెస్ చేయడం, మూడోది ట్రీట్మెంట్ మధ్యలో ఏదైనా పేషెంట్ కి ప్రాబ్లం వచ్చినా రెస్పాన్సిబిలిటీ తీసుకుని దాన్ని అటెండ్ చేయడం, అది పార్థ డెంటల్ ప్రత్యేకత అని చెప్పొచ్చు. కొంతమంది ఏంటంటే ట్రీట్మెంట్ అయిపోయింది కాబట్టి మాకు సంబంధం లేదని చెప్పే చాలా సంస్థలు ఉంటాయి, బట్ పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ లో దే టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ప్రాబ్లం వచ్చింది, హ్యూమన్ బాడీ ప్రాబ్లం రావడం సహజమే, ప్రాబ్లం వచ్చిన తర్వాత కూడా దాన్ని హ్యాండిల్ చేసి మళ్ళీ నార్మల్ కి తీసుకుని వస్తారు. డెఫినెట్ గా హ్యూమన్ బాడీలో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడము అనేది జరగదు. అలానే ట్రీట్మెంట్స్ ఇప్పుడు పూర్తిగా అవైలబుల్ గా ఉన్నాయి. ఇన్ హైయెస్ట్ అవుట్ మోస్ట్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ చేసే శక్తి పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ కుంది. సో పేషెంట్లు ఎవరూ కూడా చిన్న చిన్న సమస్యల్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల పెద్దవవుతాయండి. సో చిన్నగా ఉన్నప్పుడు రండి, సమస్యలు పెద్దవైనా సాల్వ్ చేసే అంత అడ్వాన్స్ టెక్నాలజీ ఇప్పుడు పూర్తిగా అందుబాటులో ఉంది. రైట్, ఇంకా బ్యాక్ అండ్ వీ హావ్ అ కాలర్ డాక్టర్ కృష్ణమూర్తి గారు ఆచంట నుంచి. నమస్తే అండి కృష్ణమూర్తి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం చెప్పండి సార్ ప్లీజ్. సార్ మా మనవడికి 7 సంవత్సరాలు. ఓకే. మా పాల పళ్ళు వచ్చినాయండి. ఆ పాల పళ్ళు వచ్చినప్పుడు ఏం చేసాడు, మా అస్తమా నాడు పాత పాలు తాగేవాడు. అది పాలు తెచ్చుండి నోట్లో తీసుకునేవాడు అస్తమాను. ఓకే. ఆ పళ్ళు ఏమో, ఆ పళ్ళు అన్ని ఏమైపోయినాయి అంటే ముక్కుపోయి ఊడిపోయినాయండి. రైట్. ఓకే. పాల పళ్ళు అన్ని కూడా పాల ఊడిపోయిన పళ్ళు అసలు ఇంకా రావట్లేదు. కారణం ఏంటంటారు, దీని నర్సింగ్ బాటిల్ సార్ చెప్తాను. దీని నర్సింగ్ బాటిల్ కేరీస్ అంటారండి, లేకపోతే రాంపెంట్ కేరీస్ అని కూడా అంటారు. ఇది ఏంటంటే ఎక్కువగా పాల సీసా నోట్లో పెట్టుకోవడం కానీ, లేకపోతే తల్లి పాలు రాత్రిపూట నోట్లో తాగుతూ పడుకోవడం కానీ, ఇలాంటివి చేయడం వల్ల స్వీట్నింగ్ ఏజెంట్స్ వల్ల మొత్తం పళ్ళన్నీ ఇలా పాడైపోయి ముక్కలు ముక్కలుగా విరిగిపోతాయి. పళ్ళు రావట్లేదు 7 సంవత్సరాలు అంటున్నారు కదా, జనరల్ గా పిల్లలకి పర్మనెంట్ పళ్ళు రావడం మొదలయ్యేది 6 సంవత్సరాల నుంచి కింది పళ్ళతో మొదలవుతుంది. తర్వాత 7 నుంచి 8 సంవత్సరాల మధ్యలో పై పళ్ళతో స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ లోని 6 నుంచి 13 సంవత్సరాల మధ్యలో కొన్ని పళ్ళు ఊడిపోతూ కొన్ని పళ్ళు వస్తూ మిక్సిడ్ డెంటిషన్ పీరియడ్ అంటారు. సో ఒక్కసారే పర్మనెంట్ పళ్ళు వస్తాయని ఆశించకండి. సో మెల్లమెల్లగా వస్తాయి డెఫినెట్ గా. కాకపోతే ఏంటంటే పిల్లలకి ఇలాంటి కండిషన్ ఉండేటప్పుడు ముందుగానే డాక్టర్ చూపించడం మంచిది. సార్ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా తెలియదు, బాబుని ఒకసారి తీసుకొచ్చి ఓపీజీ అంటారండి, ఫుల్ మౌత్ ఎక్స్రే, అందులో మొత్తం పళ్ళు లోపల ఎంత దూరంలో ఉన్నాయి ఎలా ఉన్నాయని తెలుస్తుంది. కొన్నిటికి స్పేస్ మెయింటెనర్స్ ఇవ్వాలి, కొన్నిటికి ఫ్రంట్ టీత్ కి స్పేస్ మెయింటెనర్స్ అవసరం లేదు. ఒకసారి ఈ కేర్ తీసుకోండి. రెండోది, పిల్లలకి చాలా అప్రయన్సివ్ ఉంటారు, పేరెంట్స్ అందరికీ చెప్తున్నాను, పిల్లలకి 2 పూట్ల బ్రష్ చేయండి. నోట్లో కనుక ఎటువంటి పుచ్చి పళ్ళు లాంటివి పళ్ళు పాడైపోయినట్టు కనపడితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించండి. పెద్దవాళ్ళకి జరిగినట్టే పిల్లలకు కూడా ఓవర్ నైట్ లో మొత్తం పళ్ళన్నీ పాడైపోవు. ఏదో ఒక్క పన్నుతో నల్లటి డాట్తోనో ఒక చిన్న గుంత పడడంలోనో స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో ఎవరైనా నోటీస్ చేసి ట్రీట్మెంట్ చేస్తే ట్రీట్మెంట్స్ చాలా సింపుల్గా ఉంటాయి, అయితే పిల్లలు చాలా సఫర్ అవుతారు. దీనివల్ల చాలా మంది చిన్న పిల్లలు వస్తున్నారు నోట్లో 4-5 పళ్ళు పాడైపోయి. అలా ఎందుకు చేస్తారు, ట్రీట్మెంట్ చేయడం ఎంత కష్టం అవుతుంది. మేము కష్టపడుతున్నాం అంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, ఆయన బలవంతంగా ట్రీట్మెంట్ చేయాలి. అలా చేయకపోతే వాళ్ళకి ఇంకా ఇన్ఫెక్షన్ పెరుగుతుంది, సరిగా తినరు, సరిగా తినకపోతే సరిగా ఎదగరు, పైగా ఇన్ఫెక్షన్ నోట్లో ఉంటే ఫీవర్ రావడం, ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ కదండి. సో ఐ అడ్వైజ్ ఎవ్రీవన్, పిల్లలకి ఎవరికైనా నోట్లో ఒక చిన్న డాట్ ఉన్నా నల్లటి మచ్చలు ఉన్నా వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చి ట్రీట్ చేయించండి, ఇంపార్టెంట్ అది చాలా. రైట్, వీ హావ్ వన్ మోర్ కాలర్ డాక్టర్ మస్తాన్ గారు రైల్వే కోడూరు నుంచి. నమస్తే అండి మస్తాన్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో. నమస్తే మేడం. సార్ నమస్తే సార్ చెప్పండి. నాకు డబుల్ చిన్న ఎరకపోతున్నాయి మేడం. ఓకే. చాలా మంది పేషెంట్ ఒక వయసు దాటేసరికి ఏంటంటే పళ్ళ మధ్యన గ్యాప్స్ వచ్చి మొత్తం తిన్న ఆహారం అంతా ఇరుక్కుపోతూ ఉంటుంది. అవి రెండు విషయాల వల్ల జరుగుతుందండి, ఒకటి చిగుళ్ళు బలహీన పడడం వల్ల, చిగుళ్ళు కిందికి జారిపోవడం వల్ల, రెండు పళ్ళు దూరం జరగడం వల్ల జరుగుతుంది. దీనికి ఏం చేయాలి, చిగుళ్ళు ఫర్దర్ గా జారిపోకుండా ఆపడం ఒకటి, మెయింటైన్ చేసుకోవడం, లేదా ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ చేసి ఆ గ్యాప్స్ అన్ని క్లోజ్ చేసుకోవడం. ఇలా చేసుకుంటానే మీరు మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. అనవసరంగా కొంత వయసు వచ్చేసరికి ప్రతి ఒక్కరికి గ్యాప్లు వచ్చేయాలి, ప్రతి ఒక్కరికి ఇరుక్కుపోవాలని ఉండదు కదా. కొంతమందికి ఎందుకు జరుగుతుందంటే చిగుళ్ళు వీక్ అవ్వడం వల్ల మాత్రమే ఇలా జరుగుతుంది. అది ఎంతవరకు దారితీస్తుంది అంటే ఆల్రెడీ పళ్ళ మధ్యన గ్యాప్లు వస్తున్నాయి, పళ్ళ మధ్యన అన్ని ఇరుక్కుతున్నాయి అంటే పళ్ళు వీక్ అవుతున్నాయి అని అర్థం.
సో చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకుంటే పళ్ళు వీక్ అవ్వడం ఆపడమే కదా, పళ్ళు ఊడిపోకుండా మనం కూడా ఆపచ్చు. సో ఇంకా ఇదంతా చేసినా ఇరుక్కుపోతున్నాయి అంటే నీట్ గా ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ క్యాపింగ్ చేయించుకోవడం ద్వారా పళ్ళ మధ్యన ఫుడ్ ఇరుక్కోకుండా ఆపచ్చు. సో ఐ అడ్వైజ్ ఎవ్రీవన్, ఎవరికైనా కూడా చిగుళ్ళ నుంచి బ్లడ్ వస్తుంది, చిగుళ్ళు బలహీన పడుతున్నాయి, చిగుళ్ళకి చీమ్ పడుతుంది, ఒకటి లేదా రెండు పళ్ళు లూజ్ అవుతున్నాయి, పళ్ళ మధ్యన గ్యాప్స్ వస్తున్నాయి అంటే ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ అటెంప్ట్ చేయండి. ట్రీట్మెంట్స్ చాలా సూపర్ గా ఉన్నాయి. కేవలం ఒక రోజు రెండు రోజులు చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ చేయడం వల్ల మీ సొంత పళ్ళు మీకు మిగులుతాయి. పళ్ళన్నీ ఊడిపోయాక ట్రీట్మెంట్ చేయించుకోవడం, పళ్ళన్ని జరిగిపోయాక ట్రీట్మెంట్ చేయించుకోవడం, పళ్ళన్ని అరిగిపోయాక ట్రీట్మెంట్ చేయించుకోవడం, అన్నిటికీ చేస్తామండి. ప్రతి దానికి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, తక్కువ టైంలో బెస్ట్ రిజల్ట్స్ వచ్చే ట్రీట్మెంట్స్ చేస్తున్నాం మేము. అది కాదు ప్రాబ్లం. ఇప్పుడు చిన్న ట్రీట్మెంట్ చేయించుకోవడం ద్వారా మన సొంత పళ్ళు మనకి మిగులుతాయి. సో ఎవరు కూడా భయపడాల్సింది ఏం లేదు. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 0404142000. అది పార్థ డెంటల్ 126 బ్రాంచెస్ ని కనెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు హ్యాపీగా బయటకు వచ్చి డాక్టర్ గారితో కూర్చుని మాట్లాడచ్చు. డెంటిస్ట్రీ అంటే ఒకప్పుడులాగా పళ్ళు పీకేయడం, పళ్ళు పెట్టడం, నొప్పి వస్తే అటెండ్ చేయడం కాదు. వీఆర్ డూయింగ్ వండర్స్. డెంటిస్ట్రీలో అద్భుతాలు సృష్టిస్తున్నాం. ఒక్క నోట్లో ఒక్క పన్ను లేని వాళ్ళకి 15 రోజుల్లో ఫిక్స్డ్ పళ్ళు పెడుతున్నాం. ఒకప్పుడు ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు లాంటివి కరెక్ట్ చేసుకోవడానికి క్లిప్పులు ఒక్కటే ఆప్షన్గా ఉండేది. ఇప్పుడు క్లిప్పులే లేకుండా క్లిప్పులకి అడ్వాన్స్డ్ వర్షన్ అయిన అలైనర్స్ తీసి పెట్టుకుని ఒక సన్న ట్రే పెట్టడం ద్వారా వాళ్ళ సమస్యని ఏ ఏజ్లో అన్నా కూడా ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళని చాలా ఈజీగా కరెక్ట్ చేయగలుగుతున్నాం. ఎంత బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ అండి. ఇప్పుడు క్లిప్పులు పెట్టుకుంటే అవి అతికించి ఉంటాయి. ఇది తీసి పెట్టుకునే ట్రే. క్లిప్పులు అంటే ఇలా లాగినట్టు అవుతుంది, ఒక్క డైరెక్షన్లోనే మీకు ప్రెషర్ అప్లై అవుతుంది. అదే అలైనర్ పెట్టుకుంటే అది ఎలా కావాలంటే అలా పన్నుని తిప్పగలిగే శక్తి అలైనర్కి ఉంటుంది. క్లిప్పులకి ఏంటి, ఒక వైర్లోని ఒక బ్రాకెట్ పెట్టిన తర్వాత ఆ వైర్లతో దాన్ని యాక్టివేట్ చేస్తే అది పనిచేస్తుంది. ఎలైనర్ కంటే అలా యాక్టివేషన్ లాంటివి ఏముండవు. మీకు ఇచ్చే ఆ సన్న ట్రేలోనే మొత్తం బయోమెకానిక్స్, మొత్తం పనంతా అందులో పెట్టేసి మీ పళ్ళకి తగినట్టుగా తయారు చేసి పెడతాం కాబట్టి ఆటోమేటిక్గా టీత్ మూవ్ అవుతాయి. ఎలా మూవ్ అవుతాయి, ఒక డైరెక్షన్లో కాదు. ఒక పన్ను కదపాలనుకోండి, ఒక పన్నునే కదపచ్చు. మీ పళ్ళల్లో క్యాప్లు ఉన్నాయనుకోండి, అయినా కూడా ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు కరెక్ట్ చేయొచ్చు. లోపలంటే దంతాలని కదపలేరు క్లిప్పులతో, కానీ ఎలైనర్స్లో వెనకాతల పన్ను దగ్గర నుంచి ముందుకి వెనక్కి మూవ్ చేయొచ్చు, జాని వెడల్పుగా చేయొచ్చు. ఎలాంటి సమస్యనైనా మార్చి అద్భుతమైన చిరునవ్వుని ఇంత డ్యామేజ్, ఒక 1% డ్యామేజ్ లేకుండా ఇచ్చే శక్తి ఈరోజు అలైనర్స్కి ఉంది. అంత అడ్వాన్స్ ట్రీట్మెంట్, యుఎస్ బేస్డ్ ట్రీట్మెంట్, 100% సక్సెస్ రేట్ ఉన్న ట్రీట్మెంట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పింది చూడండి, ఒకప్పుడు ఇవేమీ లేవు కానీ ఈరోజు ఇన్ఫెక్షన్స్ నయం చేయగలుగుతున్నాం. పళ్ళు లేని వాళ్ళకి 2 సిట్టింగ్స్లో ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాము. అసలు క్లిప్పులే లేకుండా ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి ఏజ్ వాళ్ళకి ఆకలికి 60 సంవత్సరాలు ఉన్నా కరెక్ట్ చేయగలుగుతున్నాము. అందమైన చిరునవ్వుని కేవలం కొన్ని రోజుల్లో ఇవ్వగలుగుతున్నాము. చిగుళ్ళ జబ్బు, ఎముకల్లో గడ్డలు లాంటివి కూడా నయం చేయగలుగుతున్నాము. డెంటిస్ట్రీ అనేది ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్గా ఉంది. హైయెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని మేము నెంబర్ ఆఫ్ కేసెస్, లక్షల్లో కేసెస్ చేస్తున్నాం. అంతవరకు ఎందుకు పార్థ డెంటల్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ ప్లేస్ చేసిన ఘనత ఉంది ఇండియాలోనే. ఎలైనర్స్ కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎలైనర్స్ చేసిన ఘనత పార్థ డెంటల్కి ఉంది. స్మైల్ డిజైనింగ్స్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్మైల్ డిజైనింగ్స్ చేసిన ఘనత ఇండియాలో పార్థ డెంటల్కి ఉంది. ఇలా ప్రతిదీ రికార్డ్ బేస్లో చేసిన ఘనత పార్థ డెంటల్కి ఉంది. ఇన్ని కేసులు చేసిన మాకు కూడా సక్సెస్ రేట్ అనేది 90-95% ఉంటుంది, అంతకన్నా మించి ఉండదు. ఎందువల్లంటే అది హ్యూమన్ బాడీ చేసే పని బట్టి కొంత సక్సెస్ రేట్ ఉంటుంది, అప్పుడప్పుడు చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు ఉన్నా పార్థ డెంటల్ ప్రత్యేకత ఏంటంటే దాన్ని సాల్వ్ చేసే శక్తి పార్థ డెంటల్కి ఉండడమే కరెక్ట్గా అని చెప్పొచ్చు. తర్వాత ఏ ట్రీట్మెంట్ అన్నా కూడా మీరు ఈఎంఐస్లో కట్టుకోవచ్చు డబ్బులు. ఆ ఫెసిలిటీ 126 బ్రాంచెస్కి ఉంది. ఇటు డెంటల్ అన్న, అటు స్కిన్ అన్నా, హెయిర్ అన్నా ఏ ట్రీట్మెంట్ చేయించుకున్నా ఫస్ట్ మీరు ట్రీట్మెంట్ చేయించుకుని ఫీజుని పట్టుకుని మెల్లగా ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కల్పన గారు. ఈరోజు స్టూడియోకి వచ్చి ఎంతో మంది కాలర్స్ ఉన్న డౌట్స్ ని క్లారిఫై చేశారు. థ్యాంక్స్ ఫర్ దట్ డాక్టర్. రైట్, ఇది ఇవాళ హలో డాక్టర్, కీప్ వాచింగ్. నమస్తే.